హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్. ఇంతకుముందు నేను మీకు ఒక వీడియో పెట్టాను కదండి చెట్ల గురించి, అది కూడా గులాబీ చెట్ల గురించే. నేను గులాబీ చెట్లు యూట్యూబ్లో పెట్టినప్పుడు కొంతమంది అడిగారు నన్ను, మీ చెట్లకి ఇన్ని పువ్వులు ఎలా వస్తున్నాయి, ఎరువు ఏమేస్తున్నారు అని. సో అందుకోసం నేను ఆ వీడియో పెట్టాను. అప్పుడు తీసిన వీడియోలో వచ్చేసి నేను గులాబీ చెట్లకు ఉన్న కొమ్మలన్నీ కట్ చేశాను కదండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, మీరు చూస్తున్నారు. సో అప్పుడు నేను ఈ కొమ్మలన్నీ కట్ చేశాను అన్నమాట. ఇప్పుడు కొత్తగా మళ్ళీ చిగుర్లు వచ్చాయి. ఆ వచ్చిన చిగుర్లకే ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయండి. మీకు ఆల్రెడీ నేను ఆ వీడియోలో చూపించాను, గులాబీ చెట్టుకి కాపు కాసి అంటే పువ్వులు కాసి ఎప్పుడైతే ఆగిపోతుందో ఆ తర్వాత మనం వెంటనే దానికి ఉన్న ఆకులన్నీ కట్ చేసేయాలండి. అలా కట్ చేయడం వల్ల చెట్టుకి కొత్త చిగుర్లు వస్తాయి కదా, ఆ చిగుర్లకి మొగ్గలు వస్తాయి. మళ్ళీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఇక్కడ కట్ చేశాను. ఇంతకుముందు నేను కట్ చేసినవి అంటే మీకు నేను వీడియో షూట్ చేసినప్పుడు ఇవన్నీ నేను కట్ చేసిన కొమ్మలు అన్నమాట. సో ఈ కొమ్మలు కాకుండా దాని పక్కన చిగుర్లు వచ్చాయి, ఆ చిగుర్లకి ఈ పువ్వులు పూసాయన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది, చూస్తున్నారా మీరు, చూడండి మొగ్గలు ఎంత బాగా వచ్చాయి చూడండి. నేను కట్ చేసిన కొమ్మ ఇక్కడ ఉంది, దీని నుంచి పక్కన కొమ్మ మళ్ళీ చిగురు వచ్చి దానికి ఈ మొగ్గలు అనేవి వచ్చాయన్నమాట. అంటే ఒక్కొక్క చెట్టుకి చాలా మొగ్గలు వచ్చాయండి. ఈ చెట్లన్నిటికీ నేను ఇంతకుముందు వీడియోలో ఆకులు కట్ చేసి చూపించానండి. ఆ ఆకులు కాకుండా మళ్ళీ చిగుర్లకి పక్కన చిగుర్లు వచ్చి ఆ చిగుర్లకి మొగ్గలు వచ్చాయన్నమాట. పువ్వులు కూడా చాలా బాగా పూస్తుందండి, చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో ఇక్కడ కనిపిస్తుంది కదా. కావాలంటే నేను ప్రీవియస్ వీడియోలు పెట్టాను కదా, ఆ వీడియోస్లో కూడా నేను ఈ గులాబీ చెట్ల గురించి కూడా పెట్టానండి. ప్రతి ఒక్క చెట్టుకి కూడా చాలా మొగ్గలు వచ్చాయండి, మీకు కనిపిస్తుంది కదా, చిన్న చిన్న చిగుర్లు వస్తున్నాయి, ఆ చిగుర్లకే మొగ్గలు వచ్చాయన్నమాట. ఇక్కడ చిన్న చిన్న చిగుర్లు వచ్చాయి చూడండి, ఆ చిగుర్లలోనే మొగ్గలు వచ్చాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, చిన్న చిన్న మొగ్గలు వచ్చాయి. మళ్ళీ నేను ఈ మొగ్గలన్నీ విడిగిన తర్వాత నేను ఒకసారి వీడియో షూట్ చేస్తానండి. చాలా మొగ్గలు వచ్చాయండి, ఒక్కొక్క చెట్టుకి ఎంత లేదన్నా 5-6 మొగ్గలు వచ్చాయి. చాలా బాగున్నాయి కూడా పువ్వులు, ఇది కనిపిస్తుంది కదా, ఇది రెడ్ గులాబీ చూడండి ఎంత బాగున్నాయో. మనం కష్టపడి చెట్లు పెంచేటప్పుడు అవి పువ్వులు పూసినా కాయలు కాసినా ఎంత హ్యాపీగా ఉంటుంది దీనిలో చూస్తేనే అర్థమవుతుంది. దీనికి నేను సపరేట్గా అంటూ ఎరువు ఏమీ వేయలేదండి, మీకు ఆల్రెడీ నేను దీనికి ఏమేమి ఎరువు వేస్తాను అనేది కూడా వేరే వీడియోలో నేను మీకు షూట్ చేశాను, అదే మీరు ఫాలో అవ్వండి. గులాబీ చెట్లకి ఎక్కువ ఎరువు అవసరం లేదండి. ఎక్కువగా అంటే మామూలుగా మనకి నార్మల్గా ఇంట్లో దొరికేది ఉడకబెట్టిన టీ వేస్ట్ ఉంటుంది కదండి అది, ఆ తర్వాత ఎగ్గు గుడ్డు పెంకులు ఉంటాయి కదా, ఆ గుడ్డు పెంకులు వేస్తే సరిపోతుంది, అంటే ఉడకబెట్టిన గుడ్డు పెంకులు. నేనైతే ఇవి మాత్రమే వేస్తానండి, కానీ చెట్ల గ్రోత్ అనేది చాలా బాగుంది, కంటిన్యూగా వాటర్ అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉండాలి. చెట్లకి మొదల్లో మాత్రమే వాటర్ పోస్తే ఏమంత గ్రోత్ ఉండదండి, చెట్టుకి పైన కూడా వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు మనం. చూడండి ఇలా వాటర్ స్ప్రే చేయాలి, ఇలా చేయడం వల్ల చెట్ల కొమ్మలు అనేటివి బాగా సాగుతాయి. ఓకేనండి, మరి వీడియో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.